అయినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారు ఆయన యొక్క జయంతిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇంతవరకు రమణ మహర్షి జీవిస్తే ఇది 143వ జయంతి ఉత్సవం. నేను అనుకుంటాను ఎన్నో కార్యక్రమాలు ఈ తద్వనంలో చేస్తాం, కానీ పురాకృత పుణ్యఫల విశేషంగా భగవాన్ రమణ మహర్షి యొక్క జయంతి చేసే అవకాశం మనకు వచ్చింది. భగవాన్ రమణ మహర్షి యొక్క జయంతిని జరుపుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఎందుకు చెప్తాను అంటే, భగవాన్ రమణ మహర్షుల్ని అర్చించిన, ఆత్మను అర్చించిన ఒకటే, పరమేశ్వరుణ్ణి అరుణాచలేశ్వరుణ్ణి అర్చించిన, భగవాన్ రమణుల్ని అర్చించిన ఒకటే. అటువంటి పుణ్యకరమైనటువంటి జ్ఞాన వైభవం కలిపినటువంటి సాక్షాత్తు అవధూత స్వరూపం, ఆత్మస్వరూపం, జ్ఞాన స్వరూపం అయినటువంటి భగవాన్ రమణ మహర్షుల వారు 1879 డిసెంబర్ 30వ తారీఖు ఉదయం 4 గంటలకి తిరుచిలి గ్రామంలో తమిళనాడులో జన్మించారు. అది జ్ఞాన జననం, జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేటటువంటి అద్భుతమైన ఉపాధి యొక్క జననం అంటున్నాను. రమణ మహర్షుడి గురించి చెప్పేటప్పుడు ఒక భిక్షువు, జాగ్రత్త అయినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ప్రతి అక్షరం ప్రతి పాయింట్. భగవాన్ రమణ మహర్షి యొక్క ముత్తాతల కాలంలో ఒక భిక్షువు రమణ మహర్షి వాళ్ళ తాతల దగ్గరికి, ఇంటికి అడుక్కోవడానికి వస్తారు. ఇది కాంటెక్స్ట్. అడుక్కోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత అతన్ని చూచి వాళ్ళ ముత్తాతల్లో ఒకరైనటువంటి ఒక ఆయన, ఏమయ్యా పని ఏం లేదు నీకు, ఊరికే అడుక్కునట్లా తింటూ జీవిస్తావా, ఏదన్నా పని చేసుకొని బ్రతికితే పోలా జీవితం అని ఒక్కసారి అట్లా తిడతాడు. వెంటనే ఆ సన్యాసి, కాస్త పాండిత్యం విద్వత్తు జ్ఞానం మహిమ కలిగినటువంటి వాడు గనక, అతను అంటాడు, నేనేదో జ్ఞాననిష్టలో ఉన్నాను, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ తరించిపోయే మార్గంలో ఉన్నాను, నేను భిక్షువును, భిక్షు ఇంటికి వచ్చిన తర్వాత భిక్ష వేయడం సంస్కృతి యొక్క, హైందవ సంస్కృతి యొక్క కుటుంబ ధర్మం, ఇది తెలుసుకోకుండా నువ్వు నన్ను నిందించావు గనక ఇప్పుడు చెబుతున్నాను వినో, నన్ను ఎట్లాగైతే నువ్వు నిందించావో, సన్యాసం తీసుకొని భిక్ష కోసం వస్తున్నావు, ఏ పని చేసుకోవడం లేదని, మీ ఇంటిలో తరానికి ఒకరు సన్యాసులు ఈ ప్రపంచంలో జీవిస్తారు అంటే శాపమే. ఆయన అట్లా శాపం పెట్టి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి గారి తాతల్లో ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు. రమణ మహర్షి వారి యొక్క పెదనాన్న వెంకట్రామన్ అనేటటువంటి వ్యక్తి, ఆయన కూడా సన్యాసం తీసుకున్నారు. ఇంకా మన భగవాన్ రమణ మహర్షుల వారు ఆయన కూడా సన్యాసించి వచ్చేసాడు. ఎందుకు చెప్తానంటే, ఒక సన్యాసి శపించిన లేదా ఆశీర్వదించిన అది ఏదైనా సరే సమాజానికి అది రత్నాల మూట అంటున్నారు. మహర్షి ఎప్పుడైతే తన పినతండ్రి ఇంట్లో ఉండి జీవిస్తూ విద్యను ఆర్తిస్తూ అట్లా చదువుకుంటూ ఉన్నాడో, ఆ టైంలోనే తనకు చుట్టమైనటువంటి ఒక వ్యక్తి లక్ష్మణయ్యర్ అనుకుంటాను పేరు, అతను వస్తూ ఉంటే మహర్షి చూచారు. చూచిన తర్వాత ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడిగాడు మహర్షి. ఆయన అన్నాడు, అరుణాచలం వెళ్ళొచ్చాను అంటాడు. అరుణాచలం అనే పదం పూర్తయ్యే లోపే మహర్షిలో ఒక అద్భుతమైనటువంటి సంచలనం ప్రారంభమై అరుణాచలం 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 అంటూ అట్లా మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ చుట్టం నేను అరుణాచలం వెళ్ళొచ్చాను అని అన్నాడో, ఈయన లోపల ఒక అద్భుతమైన సంచలనం ప్రారంభం అయ్యిందో, అరుణాచలం ఎక్కడ ఉంటుంది అంటాడు తన 15వ ఏట, ఇట్లా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తాడు. దాన్ని తెలుసుకున్నటువంటి రమణ మహర్షి దాన్నే చర్చిస్తూ దాన్నే చూస్తూ అదే మనసులో ధ్యానం చేస్తూ చదువుకోకుండా చాలా పరధ్యానంగా ఈ ప్రపంచంలో అట్లా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు తన చిన్నన్న వాళ్ళ ఇంట్లో అందరూ ఆలయానికి వెళ్ళిపోతూ ఉంటే, ఇతను పైన మెడ పైన ఫస్ట్ ఫ్లోర్లో కూర్చొని ఏదో చదువుతూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎట్లా అయిందో తెలియదు, ఏ విధంగా జరిగిందో తెలియదు. సడన్గా ఒక ఫ్లాష్ లాగా ఒక ఆలోచన వచ్చింది భగవాన్ రమణ మహర్షికి. ఏంటో తెలుసా, ఏమో నేను చనిపోతున్నానేమో,
అంటే ఒళ్ళంతా చెమటలు కొట్టేస్తాయి, చేతులు కాళ్ళన్నీ వణుకుతూ ఉన్నాయి, గగురుపాట కలుగుతూ ఉంది, అన్కాన్షియస్గా అయిపోతున్నట్టుగా స్పృహ తెలుస్తూ ఉంది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అని ఆలోచించేటంత టైం కూడా లేకుండా, ఆ ఆలోచన కదలడానికి అవకాశం లేని విధంగా మహర్షి ఆ విధమైనటువంటి పరిస్థితికి మొట్టమొదటిసారి తన 16వ ఏట గురయ్యాడు. ఆ పరిస్థితి ఒక్కసారి తన అట్లా అయిపోయిన తర్వాత భగవాన్ రమణులకి ఎప్పుడూ అనారోగ్యం తెలియదు, చాలా దృఢంగా గట్టిగా ఉండేటటువంటి వారు. అయితే అనారోగ్యమే లేనటువంటి తాను, ఆరోగ్యంగా ఉండేటటువంటి తాను ఉన్న ఫలంగా ఇట్లా కావడం హాస్యాస్పదంగా కనిపించింది. ఇట్లా ఎందుకు జరుగుతుందో అని అదేవిధంగా దాన్ని ఆలోచన చేస్తూ, ఓహో నాకు చెమటలు పుట్టాయి, దేహం అంతా చెమటలతో నిండిపోయింది, మనస్సంతా అయోమయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, తోచడం లేదు, గుండె వేగాన్ని అందుకొని లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు కొట్టుకుంటూ ఉంది. ఈ విధంగా జరగడం తనకు మొట్టమొదటిసారి కనుక చచ్చిపోతున్నట్టుగా ఆలోచన వచ్చింది, ఇదేదో జరుగుతుంది అనిపిస్తుంది కనుక వాస్తవానికి చచ్చిపోతే ఎట్లా ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయాలని శవాసనం వేశారు. శవాసనం వేశారు, పడుకున్నాడు. అట్లా పడుకొని పెదవుల్ని ముక్కు నోరుని చాలా గట్టిగా బిగబట్టి కాళ్ళు చేతుల్ని కదలనీయకుండా ఎవరో కట్టేసినట్టుగా పెట్టుకొని గాలిని కూడా పీల్చుకోకుండా ఆపేసి ఉశ్వాస నిశ్వాసాన్ని కూడా ఆపేసి అట్లా స్తబ్దశగా ఉన్నాడు ఒక 10-15-20 సెకండ్లు. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, చూడు ఈ దేహం చచ్చిపోతుంది, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అందరూ కలిసి దీన్ని తీసుకెళ్ళి శ్మశానంలో బూడిదగా కాల్చి బూడిద చేసేస్తా, ఆ తర్వాత ఈ దేహం పోతుంది, ఇదిగో ఇప్పుడు నేను మరణించినట్టుగానే ఉన్నాను, కళ్ళు కదలడం లేదు, పెదవులు కదలడం లేదు, శ్వాసలు జరగడం లేదు, ఆకలి తప్పుకలు లేవు, ఏ విధమైనటువంటి సెన్సేషన్స్ లేవు, ఈ విధంగా నేను ఉన్నాను, నేను చచ్చిపోయినా ఆ నేను అనేది ఏదో మిగిలింది కనుక ఆ నేనే సత్యం, కానీ నేను అనుకునే ఈ దేహం మాత్రం నేను కాదు, ఈ దేహం మాత్రం నేను కాదు అయ్యేందుకు అవకాశం లేదు అని మొట్టమొదటిసారి మీకు చెప్పనా, ఆధ్యాత్మిక చరిత్రలోనే ఇదొక అపూర్వమైన ఘట్టం. ఎన్నో జన్మల యొక్క తపశక్తి పుణ్యఫలం ఉంటే తప్ప ఒక వ్యక్తి ఉన్న ఫలంగా ఆత్మానుభూతిని అనుభవించడం సాధ్యం కా. ఈ సత్యం జరిగిన తర్వాత, అర్థమైన తర్వాత, ఈ విషయం జరిగిన తర్వాత ఇంకా బడిలో కూర్చున్నాడు కానీ బడిలో లేడు, కుటుంబంలో ఉంటున్నాడు కానీ కుటుంబంలో లేడు. ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తూ ఉన్నాడు కానీ తినేదో కూర్చుని రాస్తూ రాస్తూ ఒకరోజు హోంవర్క్ చేయలేదని, మహర్షులకు కూడా ఇవన్నీ హోంవర్క్ చేయలేదని ఇంగ్లీష్ క్లాస్లో దీన్ని 3 సార్లు చూసి రాయి అని చెప్పేసి కూర్చోబెట్టారు. తమను మహర్షి 2 సార్లు రాసి దీన్నేం రాస్తాములే, దీన్ని ఎందరో వేల మంది ఇప్పటి వరకు చూసి రాశారు, వాళ్ళ జీవితాల్లో తెగింది లేదు తెల్లారింది లేదు, నేను కూడా అట్లా అయిపోతానేమో, ఇది రాసి ఇంకా ఉపయోగం లేదు అని చెప్పేసి ఒక్కసారి అట్లా పెట్టేసి వెంటనే అదే స్కూల్లో టీచర్ ముందు ధ్యానమగ్నం అయితే వచ్చినాడు. దీన్నంతా పక్కనే ఉండి వాళ్ళ బ్రదర్ గమనిస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య. రమణ మహర్షి తల్లిదండ్రులకి 4 సంతానం, అందులో 2వ సంతానం భగవాన్ రమణ మహర్షుల వారు. అయితే వాళ్ళ అన్నయ్య గమనిస్తూ ఉన్నారు, ఆయన పేరు నాగస్వామి అని. ఆయన చూస్తూ ఉండి ఏంటన్నా చేస్తున్నాం, రాసేసి మాస్టర్కి తప్పచెప్పు ఇంటికి పోదాం ఇట్లా అంటూ ఉన్నారు, ఏ నాకు ఏది ఆసక్తి లే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్లా ప్రతిరోజు ఇదే తంతు, ఇదే విధంగా జరుగుతూ ఉంది మహర్షుల్ని. అప్పుడు ఒకరోజు వీళ్ళ అన్నయ్య హేళనగా, ఏమో ఈ జ్ఞాని మాడ్యులేషన్ చూడండి, ఏమో ఈ జ్ఞాని ఈ విధంగా ఉండేటటువంటి నీకు ఇల్లెందుకు అన్నాడు. ఒకటే పదం కదా, నువ్వు ఇట్లా ఉంటున్నావు కదా ఈ విధంగా ఉండే నీకు ఇల్లెందుకు అన్నాడు. వెంటనే మహర్షికి తట్టింది, అవును నాకు ఇల్లెందుకు, అవును నిజమే నాకు ఇల్లెందుకు అని ఒక్కసారి అట్లా ప్రశ్నించుకొని ఏదో కెమిస్ట్రీ క్లాస్ ఉందని ఇంట్లో చెప్పి ఒకరోజు ఉదయం శుభ ముహూర్తాన అన్నయ్యకి చెప్పి
తాను వెళ్ళాలి అని చెప్పి బయలుదేరాడు. వాళ్ళ అన్నయ్య అన్నాడు, పోతే పోయినావు కానీ నాకు ఒక్క హెల్ప్ చేసిపో, మీ క్లాస్ ఉంది అంటున్నావు కదా, అదే స్కూల్లో 3 రూపాయలు నా కాలేజీ ఫీజ్, సరేనా స్కూల్ ఫీజ్, దీన్ని కట్టేసి నువ్వు అట్లాగే వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చేసి అంటాడు. భగవాన్ రమణ మహర్షి ఆ పెట్టెలో నుంచి డబ్బు తీశాడు, సరేనా 5 రూపాయలు తీశాడు. 3 రూపాయలు తనకు అవసరం అని అనుకున్నాడు, 2 రూపాయలు అందులోనే పడేశాడు. అప్పుడు రాస్తాడు సార్ లెటరు, ప్రపంచంలో ఇంకెవడు రాయలేడు అనుకుంటాను నేను. ఏం రాస్తున్నాడో తెలుసా, ఇదిగో ఏమి లేదు, ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు, ఒబీడియన్స్ లేదు, ఫేత్ఫుల్ ఏమీ లేదు. ఎందుకో తెలుసా, ఆత్మకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్, సరేనా. అప్పుడు మాట్లాడుతూ ఉన్న లెటర్లు, ఇదిగో ఇది పోతూ ఉంది, అండర్లైన్ వర్డ్, ఇదిగో ఇది పోతూ ఉంది. ఎందుకో తెలుసా, నేను అనలేదు, నేను దేహం కాదు అనే స్ఫురణకు వచ్చేసింది. ఇదిగో ఇది పోతూ ఉంది, ఇది తండ్రి ఆజ్ఞ మేరకు తండ్రిని అన్వేషిస్తూ పోతూ ఉంది, దీన్ని మీరెవ్వరూ వెతకవద్దు, దీన్ని వెతకాలి అని కూడా అనుకోవద్దు. దీన్ని వెతికే పనిలో ఎంతో కొంత ధనాన్ని మీరు వ్యయం కూడా చేయవద్దు, ఇది పోతూ ఉంది అని 4 చుక్కలు పెట్టి సంతకం కూడా పెట్టకుండా తీసుకొని పోయాడు. ఎందుకని, సంతకం పెడితే తాను అవుతాడేమో, నా అది కూడా లేదు, ఎందుకని ఈ సెక్స్లెస్ ఆత్మ, సరేనా. తన స్త్రీ కాదు, పురుషుడు కాదు, మనిషి కాదు, జీవుడు కాదు, జంతువు కాదు, దేహం కాదు, ఏది కాదు, సదాశివ స్వరూప, కేవలం ఆత్మస్వరూపం. కనుక అటువంటి రమణులు ఈ విధంగా అద్భుతంగా ఆ లెటర్ను అట్లా రాసి అదే పెట్టెలో పెట్టి 3 రూపాయలు తీసుకొని ప్రయాణం చేశాడు. ఏది ఇల్లెందుకు పోయి జ్ఞాని అని వాళ్ళ అన్నగారంటే ఒకే మాట, అవును నాకిల్లెందుకు అని 3 రూపాయలు తీసుకొని తన మనస్సులో నిరంతరం తొలుస్తూ ఉండేటటువంటి ఆ అరుణాచల క్షేత్రం ఏది, లక్ష్మణయ్య గారు చెప్పారే ఆ క్షేత్రం ఏది, నా తండ్రి ఎప్పుడు చూస్తాను అని బయలుదేరారు. ఇది భగవాన్ రమణ మహర్షి, అర్థమవుతూ ఉందే. కనుక మహర్షి వల్ల అన్నయ్య ఒకే మాట, ఇల్లెందుకు అన్నాడు, నిజమే నాకు ఇల్లెందుకు అనుకున్నాడు, ఇంటిని వదిలేశాడు, ప్రయాణం ప్రారంభమయ్యాడు అరుణాచలానికి. 1896లో ఇది ఫస్ట్ డే సెప్టెంబర్లో ఒక్కసారిగా మహర్షి ఇంటిని వదిలిపెట్టాడు. ఈ విధంగా జరిగింది. తర్వాత ట్రైన్ బుక్ చేశారు. అప్పటి వరకు తినేసి ఆలోచిస్తూ అట్లా ఆలోచిస్తూ తండ్రిని ఎప్పుడు చూస్తానా, శివుని ఎప్పుడు చూస్తానా అని ఆలోచిస్తూ అట్లా గడిచిపోయింది. అర్ధరాత్రి 1 గంట ట్రైన్ వచ్చింది, మళ్ళీ ఎక్కారు, ఉదయాన్నే దిగారు. దిగిన తర్వాత ఒక స్టాప్ వచ్చింది, కానీ డబ్బులు అయిపోయినాయి, ధనం వ్యయం జరిగిపోయింది, ఉన్న ధనం అంతా కూడా 3 రూపాయలు అది పూర్తిగా ఖర్చు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాలేదు, చాలా ఆకలిగా ఉంది. ఉదయం 8-9 గంటలకి ఒక భోజనశాలకి వెళ్ళి అదంతా తినుబండారాలు పెట్టేటటువంటి స్థలం ప్లేస్, ఆ ఒక షాప్కి వెళ్ళి నేను భోంచేయాలి, అన్నం పెట్టండి అని అడుగుతారు మహర్షి. ఆ రోజు కృష్ణాష్టమి, మీకు తెలుసా ఈరోజు కూడా అష్టమి, ఆ రోజు కృష్ణాష్టమి. ఆ యజమాని అనుకుంటారు క్యా బాత్ హై, సాక్షాత్తు బాలకృష్ణుడు ఈ విధంగా వచ్చాడు, ఆయన పేరు భగవతార్ అని బయోగ్రఫీలో. అతను అనుకుంటాడు సాక్షాత్తు బాలకృష్ణుడే వచ్చాడు, ఇతనికి పెట్టడం చాలా నా అదృష్టం అని చెప్పేసి ఆ అమ్మ అతను ఇద్దరు భార్యాభర్తలు కలిసి చాలా రకాల పిండి వంటకాలు చేసి అద్భుతంగా వడ్డిస్తారు. వడ్డించి సాయంత్రాన్ని కూడా తినడానికి గారెలు తీసుకొని పో అని పెడతారు. ఈ రెండు చేసేటటువంటి క్రమంలో ఆ రోజు ఆవిడ అసలు కృష్ణునికి నైవేద్యం పెట్టడమే మర్చిపోయింది. తమాషా చూద్దరుగా, సరేనా, కృష్ణునికి నైవేద్యం పెట్టడమే మర్చిపోయింది, భగవాన్ రమణులే కృష్ణుడు అని అనుకుంది. ఇంకా ఆయన కంటే ఇంకా ఉత్కృష్టమైంది ఏముంది, అతిథి దేవోభవ ఎట్లా శాస్త్రం ఉంది కమా అని ఇంకా ముందుకు నడిచిపోయింది. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ డబ్బు లేదు అని చెప్పేసి దినంలో ఒక 10 మైళ్ళు నడుచుకుంటూ పోయారు. నడిచి అలసిపోయి మళ్ళీ ఈవినింగ్ ఆకలితో ఉంటే ఆకలిని తట్టుకోలేక
ఒక దగ్గర స్పృహ తప్పి పడిపోయాడు. ఎవరు ఒక ఆవిడ లేపి చూచి ఆయనకు భోజనం పెట్టి నీళ్ళిచ్చి సేద తీర్చుకునేదాకా ఆగి మళ్ళీ రమణ మహర్షి ప్రయాణానికి కావలసినటువంటి అంతా సిద్ధం చేసి పంపించారు. ఈ విధంగా నడిచింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మహర్షి ఇంకొక బండెక్కి వెళ్తూ ఉన్నాడు. అది మామంబట్టు అనే గ్రామం. అక్కడికి పోతూ 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 ఉంటే ఇంకా కొద్ది దూరంలోనే అరుణాచలం. ఈ గ్రామం నుంచి అరుణాచలం కనిపిస్తుంది అని చెప్పుకునేవారు పెద్దలు. ఈయన అంతటా వెతికి చూస్తున్నారు. అరుణాచలం మీద కనిపిస్తున్నట్టుగా ఉంది కానీ ఇట్స్ నాట్ క్రిస్టల్ క్లియర్, సంపూర్ణంగా తెలిసి రావడం లేదు. అప్పుడు మహర్షి ఇంకా నడవాలేమో అనుకొని చూచాడు. కానీ బండిలోనే పోవాలి, చాలా దూరం ఉంది. తన చెవికి ఉండేటటువంటి రెండు బంగారు పోగుల్ని తీసి వాటిని తాకట్టు పెట్టి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని అప్పుడు అతను చిట్టి రాసిస్తాడు. నా పేరు ఇది, నా అడ్రస్ ఇది, ఇగో నీ బంగారు చెవి పోగులు ఇక్కడ పెడుతూ ఉన్నావు, నీకు ధనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాకు ఇచ్చి దీన్ని విడిపించుకొని పోంటాడు. అట్లాగేనండి అని చెప్పేసి డబ్బులు చిట్టి తీసుకుంటాడు, బండెక్కుతాడు. ఒక దశలో అరుణాచలం చేరుతాడు. అరుణాచలం ఎప్పుడైతే చేరాడో, ఇంతకుముందు ఇచ్చాను ఇచ్చాడు కదా మళ్ళీ తాకట్టు విడిపించుకొని చిట్టి, మొట్టమొదట దాన్ని చించి పారేశాడు. ఎందుకో తెలుసా? ఇంకా తాకట్టు ఏంటి, దాన్ని తీసుకునే ప్రశ్నే లేదు, అవి నాకు అక్కడికి పోయే అవసరమే లేదు. అందుకని దాన్ని చించి పడేశాడు, తీసుకోలేదు. ఎందుకని? రమణ మహర్షి తిరిగి వెళ్తే కదా. మళ్ళీ అక్కడికి చేరిన తర్వాత 2 రూపాయలు మిగిలాయి. ఈ ప్రయాణం తిని అంత అరుణాచలం చేరేసరికి, ఒక్కసారి అరుణాచలంలో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో మనం చూసాం కదా రాజగోపురం ఫస్ట్ ఎంట్రీ, అందులో ప్రవేశిస్తే లెఫ్ట్ సైడ్ టెంపుల్లో, టెంపుల్కి లెఫ్ట్ భాగం డైరెక్ట్ ఆ కోనేరు ఉంటుంది ఒకటి, ఆ కోనేరులో మిగిలిన 2 రూపాయలు పడేశాడు. మీకు చెప్పనా, ఏ 2 రూపాయలైతే భగవాన్ రమణ మహర్షి 1896 సెప్టెంబర్లో విసిరి వేశాడో అప్పటి నుంచి జీవితంలో ఇంకొక్కసారి కూడా ధనాన్ని ముట్టుకోలేదు. హీఈస్ భగవాన్. అది తమాషా, అర్థమవుతుంది. ఇంకా జీవితంలో పైసని ముట్టుకోలేదు తను. అట్లా ఒక్కసారి అరుణాచల ఆలయంలో ఎంట్రీ అవుతూ ఉన్నాడు, పరమ శివుణ్ణి చూచి పరవశించిపోయి, తండ్రి వచ్చేశాను, నాన్న వచ్చేశాను అని ఒక్కసారి ఏడుస్తూ రమణ మహర్షి ప్రదక్షిణం చేయలేదు. రమణ మహర్షి సాష్టాంగ దండం పెట్టలేదు. రమణ మహర్షి నిలుచుని మొక్కలేదు. డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని వాటేసుకొని, తండ్రి నేను వచ్చేసాను. ఇట్ ఈస్ ఎక్స్టాటిక్ డివోషన్. పరమశివంతో కూడినటువంటి భక్తి ఇది. సామాన్యమైనది కాదు. తండ్రి నేను వచ్చేస్తాను అని ఎప్పుడైతే శివుణ్ణి కౌగులించుకున్నాడో అదొక మధురానుభూతిగా తెలిసిందో, ఇంకా నేను ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి చేరిపోయాను అనే విషయం అర్థమైపోయిందో, ఇంకా వెంటనే అక్కడ కొద్దిసేపు గడిపి మళ్ళీ ఆ కోనేరు స్థలానికి వచ్చి తన చొక్కానక్క తీసి పడేశాడు. తన లుంగి లాంటిది ఏదైతే ఉందో దాన్ని కూడా చించేసి ఒక చిన్న గోచిలాగా చేసుకుని ఆ గోచిని మాత్రమే పెట్టుకున్నాడు. వెంటనే ఒక వ్యక్తి క్షౌరం చేయించుకుంటావా అని అడిగితే, క్షౌరం చేయించుకొని మొత్తం కుండనం చేసుకొని గుండు చేసుకొని అక్కడ ఉండి మళ్ళీ ఆలయానికి పోబోతాడు. కానీ ముండనం చేసి స్నానం చేయాలి కదా, స్నానం చేయాలి అని కూడా రమణ మహర్షి కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? భేద దృష్టి లేదు సార్, రెండో దాన్ని గుర్తించే మనస్సే లేదు. అక్కడ మళ్ళీ ఆలయానికి పోబోతూ ఉంటే, కానీ పరమేశ్వరుడు శాస్త్ర రక్షణ గనక, సంప్రదాయ రక్షణ గనక, ఒక బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది. ఆ ఆకాశ గంగా నీరు భగవాన్ రమణ మహర్షికి స్నానం చేయించి ఆ నీరుతో భగవాన్ రమణులు మొత్తం తడిసిపోయారు. ఏమీ లేదు, దానము లేదు, చెవి పోగులు లేవు, వస్త్రాలు లేవు, కేవలం ఒక గోచి. కౌపీనవంత కను భాగ్యవంత. ఆ గోచిని అట్లా పెట్టుకుని ఆలయంలోకి పోయి అక్కడ కొన్ని గంటలు అట్లా ఉండి మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఆలయానికి రైట్ సైడ్లో చిన్న వెయ్యి కళ్ళ మండపం అని ఒకటి ఉంటుంది.
ఆ గుడిలో ఉండి అట్లా తపస్సు చేస్తూ మౌనంగా ఉంటూ కొన్ని రోజులు ఒక 3 నెలలు 6 నెలలు అట్లా గడిచిపోయాయి. భగవాన్ రమణ మహర్షి జీవితంలో అట్లా గడిచిపోయాయి. 1898 మహర్షి అక్కడే ఉండేటటువంటి రోజుల్లో తంబిరాను అనేటటువంటి ఒక వ్యక్తి ఈ తిరుచ్చులకు వచ్చి, ఎవరో తిరుచ్చులేట, తిరుచ్చులి వెంకటరామన్ అట, రమణ మహర్షి పూర్వాశ్రమంలో పేరు వెంకటరామన్, మర్చిపోవాక, సరేనా, వెంకటరామనే రమణ మహర్షి అయ్యాడు. వెంకటరామన్ అట బాల సన్యాసిగా మారి తిరువన్నామలలో ఉన్నాడు అనే వార్త తీసుకుపోయి ఆ ఊళ్ళో చెప్పాడు. ఇంకా అట్లా ఇట్లా చూచి చూచి రమణ మహర్షి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఆ విషయం తెలిసింది. తల్లికి, అన్నగారికి, వాళ్ళ చిన్నాన్నకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత వీళ్ళు బయలుదేరి భగవాన్ రమణులు ఎక్కడ ఉన్నాడో తిరువన్నామలై పైన దాన్ని తెలుసుకొని ఆ విధంగా ప్రయాణం చేసి వచ్చారు. మహర్షి అట్లా ఉన్నాడు, రమణ మహర్షి యొక్క దేహాన్ని, మట్టితో నిండిపోయిన ఆ దేహాన్ని, మలినంతో ఉండేటటువంటి ఆ వస్త్రాన్ని చూచి ఒక్కసారి రమణ మహర్షిని కన్నటువంటి అలగమ్మల్ ఆ తల్లి యొక్క హృదయం ద్రవించిందట. నా బిడ్డ ఇట్లా అయిపోయాడు, నా బిడ్డ ఇట్లా అయిపోయాడు, నా బిడ్డ ఇట్లా అయిపోయాడు. ఎందుకు చెప్తానంటే, ఎప్పుడైతే అక్కడ క్షౌరం చేసుకుని ఆకాశ వర్షం స్నానం చేసి బయటికి వచ్చాడో ఆ తర్వాత 1 ఇయర్ వరకు భగవాన్ రమణ మహర్షులు అసలు స్నానమే చేయలేదు. మీకు అర్థమవుతుంది, క్షౌరం కూడా చేయలేదు, అట్లా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ టైంలో వచ్చింది తల్లి, ఒక్కసారి ఆశ్చర్యపోయి బాధపడిపోయి ఎంతో విలవిలవిలవిల కన్నీళ్ళని కారుస్తూ ఉంటే భగవాన్ రమణులు అసలు ఉలకడం లేదు, పలకడం లేదు. వెంటనే ఆవేశపూరితుడైనటువంటి ఒక భక్తుడు, హే భగవాన్, తల్లి గారు ఇంతగా బాధపడుతున్నారు, దుఃఖాన్ని చిందిస్తున్నారు, ఆవేదనతో విలవిల్లాడిపోతున్నారు, మీకు జన్మనిచ్చినటువంటి మాత, ఆ తల్లికి ఏదో ఒక సమాధానం చెప్పండి, మీరు ఆవిడతో మాట్లాడండి, మాట్లాడడం కనుక మీకు ఇష్టం లేకపోతే ఇదిగో పెన్ను పెన్సిల్ ఇస్తాను, ఈ కాగితం మీద సమాధానాన్ని రాసి పంపండి అంటాడు. అది 1899 ఆ టైంలో పెన్సిల్ తీసుకొని మహర్షి వారు రాస్తారు, ప్రారంభ ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది, అన్నిటికీ కర్త ఈశ్వరుడే, పరమేశ్వరుడే, జరగవలసింది మనం ఎంత వద్దనుకున్నా జరిగి తీరుతుంది, జరగకూడనిది ఎంత ప్రయత్నం చేసినా అసలు జరగదు, కనుక ఈశ్వరుణ్ణి పెట్టుకొని బ్రతికితే చాలు అని రాసి పెట్టాడు. ఇంకా ఆలయ అధికారులకు రమణ మహర్షి యొక్క విధానం ఉండడం ఇదంతా నచ్చలేదు, మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి చెప్పారు. మహర్షి వారు పక్కనే ఉండేటటువంటి మామిడి తోపుల్లో ఉన్నారు, అది చాలా ధనికుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క మామిడి తోపులు. 1901-2 సంవత్సరం వచ్చేసింది, అంటే మహర్షి అక్కడికి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడే తిరువన్నామలై అందరికీ తెలిసిపోయింది, ఎవరో బాల సన్యాసి వచ్చారట, ఇట్లా ఉన్నారట, ఇక్కడ ఉంటున్నారట అని. ఇంకా అందరు వచ్చి దర్శనం చేసుకోవడం, పోవడం, రావడం ఇట్లా జరుగుతూ ఉంది, ఇది ఇట్లాగే ఉంటే ఈయన తోట పాడైపోతుంది అని చెప్పేసి ఆ మామిడి తోపుల తోటను కూడా వదిలేశారు. ఎక్కడో అరుణగిరి, అరుణాచలంలో, అరుణగిరిలో ఉండడం ప్రారంభం చేశారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కాలం గడిచిపోతూ ఉంది. అక్కడ ఉండేటటువంటి టైంలో ఎవరెవరో వచ్చి సొరకాయ బుర్రల్లో రాగి సంకటి, అంబలి ఇటువంటి పదార్థాలు అన్ని కూడా తీసుకుని వచ్చి మహర్షికి పోసేవారు, అట్లా జీవిస్తూ ఉండేవారు. ఇంకా ఇదంతా బాగలేదు అని చెప్పేసి రమణ మహర్షికి అప్పటికే కొందరు శిష్యులు తయారయ్యారు. ఇంకా మహర్షి ఇట్లా ఉండడం బాగలేదు అని చెప్పేసి అందరు ఆలోచన చేసి ఏదన్నా ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అప్పటికే 1907 కావ్యకంఠ గణపతి మునీంద్రుడు, ద డైనమిక్ నేమ్ ఇట్ ఈస్, చెప్తాను ఆయన ఎవరు, కావ్యకంఠ గణపతి మునీంద్రుడు అనేటటువంటి ఒక మహానుభావుడు అక్కడికి వచ్చాడు. ఇది 1907
అంతకుముందే 1903-04 ఒకసారి వచ్చి రమణ మహర్షిని చూసి వెళ్ళాడు ఆయన. కానీ 1907 వచ్చి మొట్టమొదటిసారిగా భగవాన్ రమణ మహర్షుల యొక్క వైభవాన్ని తెలుసుకొని, హే భగవాన్, నా పేరు కావ్యకంఠ గణపతి ముని శాస్త్రి అంటారు అందరు, సరేనా? నా పేరు గణపతి ముని శాస్త్రి నేను, కానీ కావ్యకంఠ అనేది నా టైటిల్. అంటే ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తంలో ఎన్ని కావ్యాలైతే ఉన్నాయో అవన్నీ ఆయన కంఠంలోనే ఉన్నాయని అర్థం. దాట్ ఈస్ ది మ్యాటర్. నీళ్లు తాగడానికి వచ్చింది, ఒక జింక కూడా నీళ్లు తాగడానికి వచ్చింది. అదే గనక మార్కెట్లో పులి జింకను చేస్తే జింక ఉండే ప్రశ్నే లేదు, అర్థమవుతుంది బయట ప్రపంచంలో. కానీ రమణుని యొక్క సన్నిధి గనక పులి వచ్చి అట్లా నీళ్లు తాగుతూ ఉంది, జింక ఈ విధంగా నీళ్లు తాగుతూ ఉంది, ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి పాశ్చాత్యుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. స్వామి, టైగర్ టైగర్ టైగర్, పులి వచ్చింది అని బాధపడుతూ భయపడుతూ ఉన్నాడు. అప్పుడు మహర్షిని, వీళ్ళంతా భయపడుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ వచ్చి నీళ్లు తాగదు కానీ వెళ్ళిపో అని. అంటే ఒక్కసారి అమ్మవారి వాహనం కనుక భగవాన్ రమణుడు శివస్వరూపులు కనుక ఎప్పుడైతే అట్లా మహర్షి చెప్పాడో మెల్లిగా తల వంచుకొని పులి వెళ్ళిపోయి, అర్థమవుతుంది. ఎందుకో తెలుస్తాం, ఒక్క జ్ఞానికి సత్యం అర్థమవుతాను, జ్ఞాని కాగలిగినాడు. వెస్టిలో సమిష్టిలో అంతా ఉండేది తానే కనుక అన్నిటి మీద కమాండ్ ఉంటుంది అంటున్నాను నేను. సరే, పులులేంటి, స్వామి రామతీర్థ జీవితంలో కూడా ఉంది. ఒక్కసారి అట్లా తపస్సు చేసుకోవడానికి అడవిలో అట్లా ఉంటే పులి ఎదురైంది, ఒక్కసారి గాండ్రించింది, ఒక్కసారి జావ్ అని అన్నాడు, అంతే. ఒక్కసారి పులి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తాను అంటే, ఆ మహత్తరమైనటువంటి శక్తి సంపన్నులు గనక మహర్షులైనటువంటి వాళ్ళు, ఆ సిద్ధిని పొందినటువంటి వారికి అది సాధ్యమైంది అంటున్నాను. ఇంకోసారి 1917 రమణ మహర్షి యొక్క తల్లిగారికి ఉండేటటువంటి కుమారునికి బిడ్డ పుట్టాడు. కేశఖండనం చేయాలని చెప్పేసి తిరుపతి పోయారు. తిరుపతి పోయిన తర్వాత కేశఖండనం అయిపోయింది. రిటర్న్లో వస్తూ తిరువన్నామలైలో ఆగుదాము అంటుంది వాళ్ళ తల్లి. ఆగుతారు, ఆగిన తర్వాత ఇక నేను రాను, మీరు పోండి అంట. సరేనా, మీకు అర్థమవుతుందా? తిరుపతికి పోయి కేశఖండనం చేశారు ఈ అమ్మగారి యొక్క మనవడిది. కేశఖండనం అయిపోయింది, అందరు ఇంటికి పోతున్నారు, తిరువన్నామలై పోదామన్నది వాళ్ళ తల్లి, భగవాన్ రమణుల యొక్క తల్లి. పోయిన తర్వాత, నాయన నువ్వు నీ బిడ్డను తీసుకొని భార్యను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా నా జీవితం తిరువన్నామలైలోనే భగవాన్ రమణుల యొక్క సన్నిధిలోనే అంటది. అర్థమవుతుంది, ఇది 1917 అద్భుతమైన విషయం జరుగుతుంది. అయితే ఈ అమ్మగారు వచ్చిన తర్వాత రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉండి తపస్సు చేస్తూ ఉండేటటువంటి రోజును, తల్లి కనుక బిడ్డని కనిపెడుతూ ఉంటుంది కనుక, రమణ మహర్షి శరీరం మీద ఒక పాము ఎక్కుతూ ఉంది, ఒక స్నేక్. ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ స్నేక్, బట్ కోబ్రా, కింగ్ కోబ్రా. సరేనా, భయంకరమైనటువంటి ఆ విష సర్పం రమణ మహర్షి మెడను అట్లా చుట్టుకుంది. ఇంకొక పాము ఇక్కడి నుంచి ఎక్కుతుంది, ఇంకొక పాము ఇక్కడ నుంచి ఎక్కుతుంది, ఇంకా కొన్ని తేర్లు ఎక్కుతూ ఉన్నాయి. కానీ మహర్షి మాత్రం ఒక్కసారి అట్లా అమనస్ఫులై అంతర్ముఖంలో అట్లాగే ఉన్నారు. వాళ్ళ తల్లి అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది. మీకు చెప్తాను, ఇవన్నీ ఉట్టి మంటలు పిచ్చి చేస్తలు కావు, ఈ డైరెక్ట్ ఫోటోస్ రమణాశ్రమంలో ఈరోజు ఉన్నాయి, మీరు చూడొచ్చు పోయి. ఏది, అప్పుడు వచ్చిన పులి జింక అవన్నీ పాశ్చాత్యులు వీటన్నిటిని తీసి రికార్డ్ చేశారు. అర్థమవుతుంది కనుక, పుల్లు ఇవన్నీ మన పాములు తీళ్ళు ఇవన్నీ కూడా ఎక్కుతూ ఉంటే వాళ్ళ తల్లి ఎంతో భయపడిపోతూ ఉంది. అవి కొద్దిసేపు అట్లా ఎక్కి ఎక్కి ఆడుకొని తర్వాత దిగిపోయి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. భగవాన్ రమణ మహర్షుల వారు ఒకసారి నడుస్తూ పోతూ ఉంటే ఒక దారిలోకి పోయారు. నడిచే వాళ్ళతో ఆగి వస్తాను అని చెప్పి ఒక పాము దగ్గరికి వెళ్ళారు. ఆ పాముకి ముళ్ళు గుచ్చుకొని ఉంది, చూడు ఇటు రావద్దు అని చెప్పానే నీకు, మళ్ళీ వచ్చావు, ఇదిగో ముళ్ళు గుచ్చింది, ఇకరైనా చక్కగా పో అని ఆ పాముని పట్టుకొని ముళ్ళు తీసి దాన్ని పంపించాడు. ఏమర్థం చేసుకుంటాం మనం? అర్థమవుతుంది, ఈ వ్యామోహాలు, ఈ బాంధవ్యాలు, ఈ బంధుత్వాలు ఇక్కడ ఉండకూడదు అని ఆలోచన చేసి రమణ మహర్షి ఒక్కసారి తల్లిని అట్లా బెదిరించారు. వద్దు, నాకు అప్పడాలు వద్దు, ఏమొద్దు, అప్పడాలు చెప్పండి, నేను చెప్పారా ఏంటి, ఎందుకు తీసుకొచ్చా,
ఇట్లా అన్నారు. అన్నం ఏంటని లేదు నాయన, నీకోసమే నాయన తింటావని ఆయన అట్లా ఇట్లా చెప్తాను. నో, నేను వద్దన్నాను కనుక వద్దు, అప్పడం వేయడానికి అవకాశం లేదు. పోనీ నేను వేసుకుంటాను, నీకు కావాల్సిన నువ్వు వేసుకో, నీకు పెడతాను, నాకు పెట్టడం వద్దు. తల్లి ఇంకా బతిమలాడుతుంది కనుక అప్పుడు భగవాన్ రమణులు అంటారు, నీ అప్పడాలు నువ్వు వేసుకో, నా అప్పడాలు నేను వేసుకుంటాను. అందులో పడిన తర్వాత నేనదే అయిపోతున్నాను. తను తాను భుజించి తన్మయ మగనకి ఆ ఆత్మజ్ఞానం అనే అప్పడాన్ని అంతగా తయారు చేసుకొని సాధన చేసి ధ్యానం చేసి జపం చేసి సంకీర్తన చేసి చిత్తశుద్ధయే కర్మ నత వస్తువు పరబ్ధయే ఆ సాధన ద్వారా అంతఃకరణను శుద్ధిపరచుకొని సత్యాన్ని అర్థం చేసుకొని వివేక వైరాగ్యాలను పెంచుకొని ఇక్కడ గురువు దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అధ్యయనం చేసి బ్రహ్మవిదు బ్రహ్మైవ భవతి, ఈ బ్రహ్మవిదుడు ఎవడో బ్రహ్మని తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోతున్నాడు గనక అందులో ఒక్కసారి అట్లా కాగి తనను తానే భుజిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? భుజించేందుకు రెండో వస్తువు వెళ్ళి